అసలు 45 ఏళ్ళకే పెన్షన్ అన్నది ఓకే, ఇంకి పెన్షన్ అని పేరు పెడదామా వేరే పేరు పెడదామా అన్నది వేరే విషయం. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ బ్యాక్డ్రాప్లో ఆ ఆలోచన అన్నది వచ్చింది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ఆ రోజు ధర్మవరం నేను పాదయాత్ర ఐ మీన్ పాదయాత్ర స్టార్ట్ చేయకముందు ఒక వారం ముందు అనుకుంటా 37 రోజులుగా చేనేత కార్మికులు అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటికే ధర్మవరంలో దాదాపుగా 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ఆ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న శిబిరంలో ఆ రోజు అంత ఆ రోజు రిలే నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు. చాలా బాధ అనిపించింది. 37 రోజులుగా 35 మంది చనిపోయిన నేపథ్యంలో 37 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అప్పుడు పోయినప్పుడు నేను వాళ్ళని అడిగిన, ఎందుకమ్మా చేయాల్సి వచ్చింది, పరిస్థితి ఏమిటి, ఎందుకు చనిపోతూ ఉన్నారు, బ్యాక్డ్రాప్ ఏంది, బ్రతకడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నా, ఎలా బ్రతకగలుగుతామన్నా, పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి అన్నా. అంటే చేనేత కార్మికులే కాదు, ఎవరిని తీసుకున్నా కూడా నిజంగా ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనారిటీస్ నిజంగా ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నారు అని అంటే పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. ఒక వారం రోజులు పొరపాటున వీళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా ఆరోగ్యం సహకరించకపోయినా వీళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే ఒక వారం రోజులు వీళ్ళు పనికి పోకపోతే పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ కుటుంబాలన్నీ కూడా జీవనం సాగిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు నిజంగా అది ఒక ఎమోషనల్ డెసిషన్. ఆ రోజు నిజంగా ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రకటించిన. కానీ ఈరోజు క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తారు, చాలామంది నెగిటివ్గా కమెంట్ చేస్తారు 45 ఏళ్ళకేనా పెన్షను అని. కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళకెవరికి కూడా ఆ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి అన్న స్పృహ కూడా వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళెవరూ ఓదార్పు చేయలే, వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఇళ్ళని లేకపోయి ఎవడు ఎలా బతుకుతున్నారని చెప్పి పలకరించిన పరిస్థితులు లేవు. తెలుసుకోవాలన్న తాపత్రయం అంతకన్నా వీళ్ళకి ఎవరికి లేదు. ఇంత దారుణమైన పరిస్థితి కనిపించినప్పుడు సరే మీరు చెప్పినట్టుగా పేరు మారుద్దాం, వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని పెడతాం. వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని పెట్టి ఖచ్చితంగా 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కమ్మకు ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నా, 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నెలకు 2,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటాం. కనీసం ఆ 2,000 రూపాయలన్నా కానీ ఆ కుటుంబానికి ఆ అక్కకు చేరితే ఆ కుటుంబం కనీసం బ్రతకడానికి ఇబ్బందికర పరిస్థితులకి ఇబ్బంది లేదు అన్న పరిస్థితులకి పోతుంది. ఖచ్చితంగా ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆ పేదరికంలో ఉన్న అక్కలకు తోడుగా ఖచ్చితంగా ఉండే కార్యక్రమం చేస్తాం. అంతేకాదు పెన్షన్ల వయసు కూడా ఇవాళ 65 సంవత్సరాలు నిండితే తప్ప నుంచి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఆ వయసు కూడా 60 ఏళ్ళకే తగ్గిస్తాం అందరికీ కూడా. 60 ఏళ్ళకే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్న వాళ్లకు 58 ఏళ్ళకే రిటైర్మెంట్ మొన్నటిదాకా. అటువంటిది 60 ఏళ్లకు మొన్న గవర్నమెంట్ పెంచి వాళ్ళంతా కూడా ఎల్డర్లీ పీపుల్ అని చెప్పి క్లాసిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పెన్షన్ ఇచ్చే కాడికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు వచ్చేసరికి వివక్ష చూపుతూ ఉంది. అందుకనే 65 ఏళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్న పెన్షన్ల ఏజ్ను కూడా తగ్గించి త్రూఅవుట్ అందరికీ కూడా 60 ఏళ్ళకే పెన్షన్ తీసుకొస్తాం. తీసుకురావడమే కాకుండా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇస్తాం. 2,000 రూపాయలు వాళ్ళకిచ్చి తోడుగా ఉంటాం. 45 ఏళ్ళకే కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఈ బీసీలకు మైనార్టీలకు ఇదివరకు నేను చెప్పిన పరిస్థితులు వైఎస్ఆర్ చేయూత పెన్షన్ కింద వీళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాం. కారణం ఏంటంటే
అవ్వాతాతలకు వయసు పెరిగే కొద్దీ ఉట్టి తిండే కాదు, వీళ్ళు బ్రతకడానికి మందులు, వీళ్ళు బ్రతకడానికి హాస్పిటల్ ఖర్చులు కూడా వీళ్ళందరికీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓల్డ్ ఏజ్గా వస్తాయి. చిన్న చిన్న వైద్యాలకు ఎక్కడికైనా పోవాల్సి వచ్చినా కూడా ముసలోళ్ళను పోలేని పరిస్థితి, ఎవరి మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి, అటువంటి వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ 2000 చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఖచ్చితంగా తోడుగా ఉండాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువ ఉంది.